ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలను సామాన్య ప్రజలకు వినియోగించుకోవాలని మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని కాగుపాడులో కడియాల రామయ్య అనసూయమ్మ దంపతుల స్మారక నూతన భవనంలో మంత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. గర్భిణీ ఆసుపత్రి వచ్చినప్పటి నుండి ప్రసవానంతరం ఇంటికి బేబీ కిట్ ఇచ్చి తల్లి బిడ్డ వాహనంలో ఇంటికి తీసుకు పంపిస్తామన్నారు. ఆసుపత్రిలో మరణించిన వారికి మహాప్రస్థానం పేరిట డెడ్ బాడీని చేరవేస్తున్నామని మంత్రి తెలిపారు. తప్పకుండా మనం దానికి ఏ రకంగా చేయాలో చూసి రాష్ట్రానికి చాలా ఇబ్బందులు, నిధులు ఉన్న ప్రోగ్రామ్స్ కే చేస్తా ఎంతో ఇబ్బందిగా ఉంది. అది ముఖ్యమంత్రి గారు డాక్టర్లు ఉన్నారు, స్పెషలిస్ట్ ఉన్నారు, బాగా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వం సాధ్యం కాదు. మామూలుగా డెలివరీలు ఇవి మామూలు ఎక్కడైనా చేస్తారు, కొన్ని సర్జరీలు కొంతవరకు చేస్తారు, మిగిలినన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ప్రైవేట్ హాస్పిటల్ హార్ట్ న్యూరాలజీ ఇట్లాంటి పెద్ద ప్రభుత్వంలో ఆ డాక్టర్లు కొరత ఉంది. దాన్ని నియమిస్తూ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఒకరికి ఎక్స్ట్రా సాలరీ ఇవ్వలేము. మనం ఎండి వాళ్ళకి ఎంత ఇస్తాం వాళ్ళకి ఎంత ఇస్తాం, ఆ సాలరీకి వచ్చి మన దగ్గర పనిచేయాలి. కానీ ఆ సర్వీసెస్ మేము ఏం చేస్తున్నాం అని కాదు, మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, ఎన్ని చేసినా ఇవన్నీ అది తీరే అవుతుంది. మనం ఎన్నన్నా చెప్పొచ్చు ఎన్న చేయొచ్చు, ఏదైతే అది ఉపయోగపడి ప్రజలకి ఉపయోగపడితే అది రియాలిటీ, అంటే నిజం అది అనమాట. ఆ ఉపయోగపడటానికి చాలా చర్యలు తీసుకున్నాం. మీకు చెప్పదలుచుకుంటే ఇంకా అప్పటికే ఆలస్యం అయిందని నాకు ఆకలిస్తాను. నేను 2.5 ఎందుకంటే కిందటేడాది హాస్పిటల్ శుభ్రంగా ఉన్నాయి, డాక్టర్లు వేసాం, డాక్టర్లు బయోమెట్రిక్ పెట్టాం, శానిటేషన్ కొత్త పాలసీ తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తే శుభ్రంగా ఉండేట్టు చేసాం. వేసి అక్కడ తల్లి బిడ్డకి వస్తే డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ కిట్ ఇస్తున్నాం, మదర్ కిట్ ఇవ్వబోతున్నాం. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇంటికాడ దించడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని పెట్టాం. అదే కాదు, ఏలూరు హాస్పిటల్లో ఎవరైనా దురదృష్టం వచ్చి సరిపోతే ఎవరుంటారండి, దగ్గర తల్లిలో కొడుకు తండ్రిలో దగ్గర వాళ్ళు ఉంటారు. బయటకు వస్తే 10,000 ఇస్తావా 15,000 ఇస్తావా అని అడుగుతారు కాగుపడి రావాలి. వాడు ఎవరికి ఒక హాస్పిటల్లో ఏమైనా జరగకూడదు, జరిగి సరిపోతే వాళ్ళని తీసుకొచ్చి మహాప్రస్థానం అని దండేసి గౌరవప్రదంగా చచ్చిపోయినాడు ఇళ్ళకి పంపిస్తున్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటారు. గుంటూరు జిల్లా పెదకాకని మండలం ఉప్పలపాడు గ్రామంలోని అంగన్వాడీ